ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాల పరంగా కాకుండా సోషల్ మీడియాలో సమంత ఎలాంటి పోస్ట్ చేసినా సంచలనమే. అలాగే తన అభిమానులతో ఎప్పుడూ కూడా టచ్ లోనే ఉంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా శామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఆ మధ్య సమంతపై ఇంట్లో వాళ్ళు రెండో పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారనే వార్తలు గుప్పమన్నాయి. కానీ సమంతకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కొన్నాళ్ళు సోషల్ మీడియాలకు దూరంగానే ఉంటున్నారన్న టాక్ నడిచింది. అంతేకాదు, సమంత అమ్మతనానికి దూరంగా ఉండటానికి షాకింగ్ డిసిజన్ తీసుకుందని వినిపించింది. మొత్తంగా శామ్ రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ గానే ఉండిపోయింది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు దూకుడు మీద ఉంది. లేటెస్ట్ గా తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తన వైవాహిక జీవితం గురించి ఇండైరెక్ట్ గా కామెంట్లు చేసింది. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదేనంటూ చెప్పుకొచ్చింది. తన ఇష్టాలను గుర్తించలేదనే విషయాన్ని తాను చాలా లేటుగా తెలుసుకున్నానని, ఎందుకంటే తన భాగస్వామి గతంలో వాటిని ప్రభావితం చేశాడని చెప్పుకొచ్చింది. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల నుంచే పాఠం నేర్చుకుంటామనే విషయం అప్పుడే అర్థమైందని, ఎప్పుడైతే తాను ఈ విషయాన్ని తెలుసుకున్నానో అప్పటి నుంచే తన ఎదుగుదల మొదలైందని చెప్పింది. అంటే నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత శామ్ తనకు నచ్చినట్లుగా ఉండలేకపోయిందా, అందుకు చై అడ్డుపడ్డాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత వెకేషన్లు సోషల్ మీడియాతోనే టైం పాస్ చేస్తోంది. కానీ నిర్మాతగా సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది.